పార్లమెంట్ అభ్యర్థి జి కిషన్ రెడ్డి గారు మనతో పాడున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మొదటి నుంచి కూడా బీజేపీ విజయం సాధిస్తున్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గము మరి కాస్మోపాలిటన్ సిటీ, అనేక రాష్ట్రాల ప్రజలు, అనేక భాషలు మాట్లాడేటువంటి ప్రజలు, అనేక జిల్లాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ మొదటి నుంచి బీజేపీ కంచుకోట. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ నుంచి ఘన విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారు తిరిగి దేశానికి ప్రధానమంత్రి కావాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఒక స్థిరమైనటువంటి, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము దేశ ప్రజలకు అందిస్తారని, నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే దేశం భద్రతగా ఉంటుందని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశంలో అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తుందని, ప్రపంచంలో భారతదేశానికి ఆయన నాయకత్వంలో ఒక గొప్ప పేరు ఇప్పటికే వచ్చింది, భవిష్యత్తులో కూడా మరింత రావాలని, సికింద్రాబాద్ ప్రజానీకం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు వేల 2014 నుంచి 2018 వరకు హైదరాబాద్ నగర శాసనసభ్యుడిగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద శాసనసభలో గొంతెత్తి ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలను నిలదీశాను. ప్రజల గొంతుకై శాసనసభలో పనిచేసిన విషయం అందరికి తెలుసు. కాబట్టి తప్పకుండా మరి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనేక సమస్యలు పరిష్కారం చేశాను. మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా అభివృద్ధి చేశానో, అన్ని వర్గాల ప్రజలకు ఏ రకంగా న్యాయం చేశానో మరి హైదరాబాద్ నగర ప్రజలకు, తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అంబర్పేటలో వచ్చినటువంటి అనుభవం, గత 40 సంవత్సరాల రాజకీయమైనటువంటి జీవితంలో వచ్చినటువంటి చేపట్టినటువంటి ఉద్యమాలు కానీ, వచ్చినటువంటి అనుభవం కానీ అన్నీ రంగరించి ఈ యొక్క సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజానీకానికి ఒక చెవికిదారుగా ఉంటూ సేవ చేస్తాను. సార్, ఇప్పుడు పార్లమెంట్ అంటే ఈ సికింద్రాబాద్ సీటుకి మటుకు సార్, బీజేపీలో చాలా మంది ఈ సీటు కోసం చాలా మంది ట్రై చేశారు, కానీ అంతర్గతంగా చాలా జరిగినాయి కూడా. కానీ అంతా జరిగిన తర్వాత కూడా చివరికి సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కిషన్ రెడ్డి గారికే కేటాయించడం అనేది ఏ రకంగా వచ్చో, దీని వెనుక వ్యూహం ఉంది? ఏ రకమైనటువంటి వ్యూహం లేదు. గతంలో నేను శాసనసభ్యుడిగా 1016 ఓట్లతో నేను ఓడిపోవడంతో ప్రజల్లో ఒక సానుభూతి ఉన్నది. కిషన్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని ఈరోజు ఓడిపోవడంతో శాసనసభలో బోసిపోయినట్టు కనిపిస్తుందని అనేక మంది అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈవెన్ ఇప్పుడున్నటువంటి వచ్చేటువంటి ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, సికింద్రాబాద్ నుంచి నేను గెలవాలని, రూలింగ్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేక టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రూలింగ్ పార్టీ అదేవిధంగా టీడీపీ కావచ్చు, ఎవరున్నప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు సికింద్రాబాద్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలనేటువంటి ఉత్సాహం అన్ని వర్గాల ప్రజల్లో కనిపిస్తాం. మా పార్టీలో అన్ని వర్గాలు కలిసి పనిచేస్తాను. మా పార్టీలో ఆ రకమైనటువంటి ఆలోచన ఉండదు. దత్తాత్రేయ గారు నన్ను చిన్నప్పటి నుంచి కూడా చేయి పట్టి రాజకీయాల్లో నడిపించాడు. ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎన్నికల్లో విజయం కోసం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన నాయకత్వంలోనే, ఆయన మార్గదర్శకంలోనే నేను పనిచేస్తాను. ఒకవైపు టీఆర్ఎస్ తలసాని సాయి కుమార్ యాదవ్ కూడా ఉన్నారు, సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు, ఒకవైపు ఏమో అంజనీ కుమార్, అంటే వీళ్ళిద్దరు కూడా గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు సార్ మీకు? రాజకీయాలలో మన ప్రత్యర్థులు ఎవరున్నప్పుడు కూడా వాళ్ళని గౌరవించడం, వాళ్ళు మనకంటే బలమైనట్టు ఉంటారు అనుకొని ఎన్నికల్లో రంగంలో దిగడం మంచిది. కాబట్టి ఎవరు పోటీలో ఉన్నప్పుడు కూడా నేను నా పార్టీ ఎజెండా, నా పార్టీ ఎజెండా పట్టుకుని నేను ముందుకెళ్తాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాలుగా చేపట్టినటువంటి అనేక విజయాలు, సాధించినటువంటి విజయాలు ఈరోజు హైదరాబాద్ ప్రజలు కూడా అందరికీ తెలుసు. ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలు మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆలోచించి విద్యతో, చైతన్యంతో ఓటేస్తారని భావిస్తున్నాను. ఈరోజు అభ్యర్థులు ఎవరు, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరైతే సికింద్రాబాద్ ప్రజానీకానికి సేవ చేయగలుగుతారు ఈ విషయంలో పట్ల కూడా ఆలోచించి ఓటేస్తారు. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఏ రకంగా ఉండాలి, ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలి, ఒక పార్లమెంట్ సభ్యుడికి ఏ రకమైనటువంటి అనుభవాలు ఉండాలి, అన్ని విషయాలు కూడా సికింద్రాబాద్ ప్రజలు ఆలోచించేసి మరి ఓటేస్తారనేటువంటి, భారీ విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలు కావు, ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఎన్నికలు కావు, ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు.
నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఎన్నికలు, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఓడినా తెలంగాణకు వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదు. కాబట్టి దేశంలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ భద్రత కోసం భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని మద్దతు ఇచ్చేటువంటి అవకాశం హైదరాబాద్లో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో, గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు పోటీ చేస్తే 4 మనం కోల్పోవడం జరిగింది, 1 సీట్ మాత్రం గెలవడం జరిగింది సార్. ఆ ప్రభావం ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తుందా? నేను ఇంతకుముందే చెప్పాను, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ఎన్నికలు కావు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి ఓట్లు సీట్లతో అధికారంలోకి వచ్చిందో, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశంలో ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఈ దేశానికి అవసరమైనటువంటి భావనతో ఈరోజు ఇటీవల జరిగినటువంటి సంఘటనలు, పాకిస్తాన్తో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, దేశంలో అనేక రకాలుగా అవినీతి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, దేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచేటువంటి ప్రయత్నం కావచ్చు, అన్ని విషయాలలో కూడా దేశ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తిరిగి అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. సికింద్రాబాద్లో కూడా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రాంతీయ పార్టీలు, కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి ఏం రాదు. వీళ్ళ వల్ల ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కొట్టేసినా లేక ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కొట్టేసినా మనకు మిగిలేది అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు, తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కు లాంటి మరి ప్రభుత్వాలు వస్తాయి. కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టాలి, జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అందులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ గౌరవాన్ని పెంచే విధంగా బీజేపీని ఆదరించాలి, బీజేపీని ఆశీర్వదించాలి, కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రజలందరినీ కోరేది ఒకటే, మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఓట్లకు రారు, వాళ్ళు ఓటు అయ్యరు, ఈ యొక్క ఓటు ఉద్యమంలో భాగస్వాములు కారు, ఈ యొక్క మార్పులో వాళ్ళు భాగస్వాములు కారు అనేటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి నేను సికింద్రాబాద్లో ఉన్నటువంటి విద్యావంతులకు, మేధావులకు, మహిళలకు, యువకులకు, అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ తప్పకుండా 11వ తేదీన పోలింగ్ బూత్కు రండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి, దేశంలో ఒక నీతివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు నరేంద్ర మోడీ గారికి ఓటు వేయండి, సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించండి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీలో జోష్ వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల ప్రచారంలో ఇటీవల హైదరాబాద్లో జరిగినటువంటి సభలో చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలు పాల్గొన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి నమో నమో అంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి పార్టీకి సంబంధం లేకుండా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, మహిళలు, ఇంట్లో ఉన్నటువంటి మరి వంట చేసేటువంటి మహిళలు కూడా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి నరేంద్ర మోడీ గారి కోసం స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సికింద్రాబాద్లో కనిపిస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది, దేశ గౌరవాన్ని ఇన్వడింపజేస్తుంది. వచ్చేటువంటి 5 సంవత్సరాలు దేశానికి ఎంతో ముఖ్యము, దేశం అభివృద్ధిలో కీలకమైనటువంటి మార్పులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోతున్నాయి. కాబట్టి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మరి ఈ యొక్క ఓటు విప్లవంలో మీరు కూడా పాల్గొని నరేంద్ర మోడీ గారికి మద్దతుగా సికింద్రాబాద్లో మరి బీజేపీకి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అందులో ముఖ్యమంత్రి గారికి, ఇటీవల కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ కుమారుడికి ఈరోజు పూనకం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రిగా స్థాయిని తగ్గించుకొని ప్రధానమంత్రిని విమర్శించేటువంటి పరిస్థితి మంచిది కాదు. ఈరోజు 2వసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మరి ఏ రకంగా విజ్ఞతతో మాట్లాడాలో ఆలోచన చేసుకుని వివరించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. సంక్షేమ పథకంతో బంగారు తెలంగాణ ముందుకు వెళ్తుందని ఒకవైపు ఉంటే, నిజామాబాద్లో రైతులు మొన్న 200 పైగా చిలుకు కూడా వేశారు కదా సార్, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? వాస్తవంగా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు జరగలేదు. హైదరాబాద్ నగరంలో ఈరోజు మేము విశ్వనగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతాము, ఇది ఇస్తాంబుల్ అవుతుంది, ఇది సింగపూర్ అవుతుంది, ఇది లండన్ అవుతుంది, న్యూయార్క్ లాగా దీన్ని తీర్చిదిద్దుదామని చెప్పారు. కానీ ఎక్కడ వేసిన గంగుడు అక్కడే, కనీసం రోడ్ల మీద గుంతలు పుడిచేటువంటి పరిస్థితి లేదు.
డ్రైనేజ్ రోడ్డు మీద పారుతున్నా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వర్షపు నీటి కాలువలు వస్తే హైదరాబాద్ చిన్న చిన్న సరస్సులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇళ్లలో నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ట్రాఫిక్ సమస్య జటిలమవుతూ ఉన్నది. ఈరోజు 2-బెడ్రూమ్ స్కీము పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? 2-బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే పేద ప్రజలను నేను ఓట్లు అడగను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇండ్లు ఇవ్వకుండానే ఓట్లు అడిగాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇండ్లు ఇవ్వకుండానే ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతులు ప్రగతి భవన్ దాటకుండా ముఖ్యమంత్రి గారు మాటలకే పరిమితం అయిపోయారు. గారడి చేసి మాటలతోటి ప్రజలను మభ్యపెట్టి అధికారులను రావాలని అనుకున్నాడు. శాసనసభలో ఆ రకంగా విజయం సాధించాడు. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి మాటలు వినాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. దేశానికి అవసరమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఈరోజు ప్రజలు గెలిపించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వం వస్తుంది. దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి సత్తా అవకాశము ఒక బీజేపీకి మాత్రమే ఉండే తప్ప 16 సీట్లతో తెలంగాణలో ఉన్నటువంటి మరి ఈ ప్రాంతీయ పార్టీల ద్వారా ఏమీ లాభం జరగదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఓటేసినా అది వృధా అవుతుంది. ప్రాంతీయ పార్టీలు అయినటువంటి కుటుంబ పార్టీలు కొన్ని పార్లమెంట్ సీట్లు గెలిచినా అది ఎవరికి ఉపయోగం ఉండవని చెప్పి మనం వేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్తాం.